నిరుపేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించినట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిపట్నంలోని హనుమాన్ కొడల్లో పేదలకు భోజనం అందించేందుకు అన్నా క్యాంటీన్ను టీడీపీ జనసేన నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చడానికి గతంలో చంద్రబాబు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడు కడుపు కొట్టి మూత వేయించారని మండిపడ్డారు. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఆశయంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కోట్ల వెంకటేష్, తిరుపతేంద్ర, బేకర్ నాయుడు, జయప్రకాష్, బుగ్గపల్లి కృష్ణమూర్తి, నాగరాజు, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు. వైసీపీ గవర్నమెంట్ వస్తాయట్లే ఈ అన్న క్యాంటీన్ ఇచ్చేసి మొత్తం పేదలంతా పక్కన భోజనం చేసేవాళ్ళు. ఈ భోజనానికి వైఎస్ఆర్ వచ్చి గవర్నమెంట్ ఎత్తేసినారు. అది ఆ సామకోట ఆధీనంలో చంద్రబాబు ఆధీనంతో అన్న సొంత నిధులతో ఖర్చు పెట్టుకుంటా పేదలకు భోజనశాల పెడుతున్నారు. టీడీపీలో అన్న గుర్తింపు కావాలని